చేస్తున్నారు. నా వంతు సాయం కూడా ఈ సినిమాకి తప్పకుండా ఉంటుంది. సినిమా చూశాను, కృష్ణ గారు చాలా అద్భుతంగా, మనం గత చిత్రాలు ఎలా చూసామో గ్లామర్గా దాంతోపాటు బాగా నటించారు, చాలా బాగా అనిపించింది. నాకైతే సినిమా చూసిన తర్వాత కృష్ణ గారు మన మధ్యలో లేరు అని అనిపించలేదు. చాలా 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 హ్యాపీగా, ఎలా అయితే మనం సినిమా చాలాసార్లు థియేటర్లో చూసాం కూర్చొని, సినిమా చూసిన తర్వాత చాలాసార్లు మాట్లాడి చర్చించుకున్నాం. ఈ సినిమా చూసిన తర్వాత ఆయనతో చెప్పలేము కానీ ఎక్కడున్నా వింటున్నారు అనుకుంటున్నాం. ఎలా ముందు మాట్లాడే వాళ్ళం ఆ రోజు, ఈ రోజు అలే ఫీల్ అవుతున్నాను నేను. చాలా హ్యాపీగా ఉన్నా. సినిమాకి అందరూ ఆదరించండి, ఈ సినిమాకి సహకరించండి. నిన్న ప్రపంచవ్యాప్తంగా గుంటూరు కారం రిలీజ్ అయింది. ఒక్కరోజు లోపలనే 94 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. ఇది ఈ వేదిక మీద చెప్పాలో చెప్పోదో తెలియదు, కానీ ఆ విషయం కూడా సినిమాకి సంబంధించిన విషయం అని చెప్తున్నా. కొంతమంది నెగటివ్ రివ్యూస్ ఇవ్వడం ఈ మధ్యన ఫ్యాషన్ అయిపోయింది. వాళ్ళకి ఎన్నోసార్లు వార్నింగ్ ఇవ్వడం కూడా చెప్పింది. సినిమా ఏమున్నా కూడా ఆ రోజుల్లో కూడా సూపర్ స్టార్ కృష్ణ గారు, మహేష్ బాబు గారు, దాంతోపాటు మాకు కూడా అదే అలవాటు అయిపోయింది. సినిమా బాగుంటే హిట్ ఉంటే హిట్, ఫట్ ఉంటే ఫట్. కృష్ణ గారు సినిమా ఉన్నా కూడా బాగలేకుండా లేదనే వాళ్ళు మహేష్ బాబు అలాగే మేము అమ్మలాలు. సినిమా చాలా బాగున్నా ఈ మధ్యన మహేష్ బాబు సినిమాలకు గత 2-3 చిత్రాల నుంచి చూస్తున్నాం, నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. ప్రసాద్ గారు కూడా వార్నింగ్ ఇవ్వడం చెప్పింది. కొంతమంది విధవులకు పనిపాట ఉండదు. కొన్ని చిన్న ఛానళ్ళు మీడియాను తప్పట్టడం లేదు. సినిమాను సినిమాగా రాయాలా, సినిమాను సినిమాగా చూడాలా. ఎంత కష్టపడి సినిమాలు తీస్తారు ఈ పెద్దల వేదికల మీద ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు. ఏదో రాసేసినంత మాత్రాన వాళ్ళకు వచ్చేది ఏముండదు. ఈ రివ్యూస్ను నమ్మకండి, సినిమా చూడండి. ఒకరికొకరు చెప్పిన తర్వాత నచ్చితే చూడండి, కానీ అనవసరం మ్యాటర్స్ ఇలా రాయవద్దని ఈ వేదిక నుంచి హెచ్చరిస్తున్నా. మరి ఇలాంటి రివ్యూలు రాయవద్దని నేను అందరికి హెచ్చరిస్తున్నా. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చిన పెద్దలకు. ఈ సినిమాకి తప్పకుండా నా సహకారాలు ఉంటాయి. దయచేసి ప్రతి కృష్ణ గారి అభిమాని సినిమా చూడాలి. గురువు గారికి ఒకసారి మీరు గుర్తించుకోవాలంటే అసలే ఇవ్వాలి. మీరు ఈ సినిమా చూస్తేనే ఇచ్చినట్టు ఉంటుంది. ఏదో అని కాదు, తప్పకుండా అందరు సినిమా ఆదరించాలని కోరుకుంటా. థ్యాంక్ యూ. అంటే కృష్ణ గారి చెల్లెలు, రెండో చెల్లెలు లక్ష్మీ గారి భర్త సూర్యన్ బాబు గారు, ఆయన కూడా కృష్ణా జిల్లా గుడివాడే. ఆయన ఆయన ఫ్రెండ్ మా బ్రదర్ అనమాట. ఆయన ద్వారా నేను కృష్ణ గారిని మొట్టమొదటిసారి అనపన స్టూడియోలో కలిసా. ఈనాడులో పనిచేస్తున్నాను ఆ టైంలో, నేను ఈనాడులో జాబ్ చేస్తున్నాను హైదరాబాద్లో. అప్పుడు నేను ఫస్ట్ టైం ఆయన కలిసినప్పుడు నేను దిగిన ఫోటో ఇంతవరకు నాకు రాలా. కృష్ణ గారితో నేను అప్పుడు ఫస్ట్ టైం ఎప్పుడైతే కలిశానో అనపనలో, దాదాపు 35 ఏళ్ల క్రితం, ఆ ఫోటో ఇంతవరకు రాలా. కానీ తర్వాత 40 లక్షల ఫోటోలు దిగుంటాను ఇప్పటికీ ఆయనతో, అవన్నీ నా దగ్గర ఉన్నాయి. సూపర్ స్టార్ కృష్ణ గారిని అభిమానించాలని ప్రతి ఒక్కరికి ఎందుకు అనిపిస్తుందంటే, ఆయన వ్యక్తిత్వం మంచిది, మనసు మంచిది, ఆయన గుణం మంచిది, ఆయన ఓపెన్ మైండ్తో మాట్లాడతారు. అందరు హీరోలకి అభిమానులు ఉంటారు, కానీ కృష్ణ గారికి ఉండే అభిమానులు మాత్రం ప్రత్యేకంగా ఉంటారు. ఎందుకంటే కృష్ణ గారి మనస్తత్వం ఎలా ఉంటుందో వాళ్ళ అభిమానుల మనస్తత్వం కూడా అలాగే ఉంటుంది. సో కృష్ణ గారి అభిమానులు ఎంత మంచి వాళ్ళు, అంత దౌర్జన్యం కూడా చేస్తారు. ఏదైనా సరే మంచిగా ఉంటే మంచిగా ఉంటారు, మంచి వాళ్ళకి మంచి వాళ్ళు, వాళ్ళంతా మోసగాళ్ళకి మోసగాళ్ళు కూడా వాళ్ళు. అది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ముఖ్యంగా ఒక కృష్ణ గారి అభిమానిగా నేను ఎంత అదృష్టవంతుడని చెప్పాలంటే, దాదాపు 33 ఏళ్ళు ఆయన దగ్గర పనిచేస్తున్నప్పుడు కరోనా టైంలో కూడా నేను గృహప్రవేశం అవుతున్నాను, ఇల్లు కట్టుకుంటున్నాను, దయచేసి మీరు వచ్చి ఆశీర్వదిస్తే బాగుంటుందంటే, ఇలా కరోనా టైంలో నేను ఏమొస్తానయ్యా, నువ్వేమో నీ ఫ్యాన్స్ అంతా వస్తారు, తర్వాత అసలే జర్నీ కూడా చేయాలి నేనంటే, కాదండి మీరు ఆశీర్వదించకపోతే నాకు ఆనందంగా ఉండదు, ఆ గృహప్రవేశం చేశానని ఆనందంగా ఉండదంటే, ఆయన వచ్చి గృహప్రవేశానికి వచ్చి అరగంట సేపు మా ఇంట్లో ఉండి నేను పూజ జరిగేటప్పుడు ఏం చెప్తే అది అవి చేసి చక్కగా నన్ను ఆశీర్వదించి మా కుటుంబాన్ని ఆశీర్వదించి వెళ్ళారు. అది నేను జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేదు. ఆయన పైనుంచి మనం చేసే ప్రతి పని గమనిస్తారు. ఆయన ఒక డాషింగ్ డైరింగ్ సూపర్ స్టార్ కృష్ణ గారు. ఆయన ఎప్పటికీ మనలోనే ఉండిపోవాలని కోరుకుంటూ ఆయనకి మనస్ఫూర్తిగా ఆయన్ని మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. ఆ సినిమా అయితే ఈరోజు చాలా బాగుందండి. అదంటే ఇప్పుడు కృష్ణ గారు ఇది పాత సినిమా, ఇది ఇప్పుడు అన్నట్టుగా లేదండి. ఫస్ట్ నుంచి మనం ఎలా కృష్ణ గారిని చూసామో, ఆయన మాటలు కానివ్వండి, ఆయన మాట్లాడుతుండే మనకు ఒక రకమైన వైబ్రేషన్ వస్తుంది. ఆ వైబ్రేషన్నే ఇవాళ ఈ సినిమాలో కూడా అలాగే అనిపించదండి. ఇప్పుడు పాత సినిమా లాగా లేదు, ఇది లాస్ట్ సినిమా కాదు. మనకు ఫస్ట్ సినిమాగా కృష్ణ గారు నటిస్తున్నారు ఈ సినిమాలో అన్నట్టుగా ఉంది, కానీ కృష్ణ గారు లేరు, ఇది చూస్తున్నామనే ఫీలింగ్ అయితే లేదండి. నేను ఒక మాట చెప్పాలంటే,
ఇప్పటికీ కూడా కృష్ణ గారి సినిమాలు రోజుకు 3-4 సినిమాలు యూట్యూబ్లో చూస్తూనే ఉంటానండి. ప్రతిరోజు ఈ యూట్యూబ్లో వచ్చిన దగ్గర నుంచి మాత్రం సెల్ఫోన్లో 3-4 సినిమాలు కృష్ణ గారి, జయప్రద గారి కానివ్వండి, అందరి మొత్తానికి ఒక్కటి నుంచి ఇలా మొదలు పెడితే రోజు 3-4 సినిమాలు చూస్తే కానీ నేను నిద్రపోతాను. కృష్ణ గారివి ఒక్కొక్కసారి ఆలోచిస్తూ ఉంటాను అనమాట, ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళేది లేదు కదా అనుకుంటాను. మళ్ళీ అనుకుంటా ఎక్కడికి వెళ్ళేది కదా, కృష్ణ గారు మనతోటే ఉన్నారు కదా, మనలోనే ఉంటారు కదా, ఆయన అందరి గుండెల్లో మనం అందరూ ఉన్నాం అనుకుంటాం అనమాట అట్లా. ఓకే సార్, థ్యాంక్ యూ. కృష్ణ గారు చాలా చాలా బాగా నటించారు, అండ్ హీరో హీరోయిన్ అండ్ ఈ పిక్చర్ ఎడిటర్ ఎవరో కానీ చాలా బాగా చేశారు, ఆయనకి కంగ్రాచులేషన్స్. బికాస్ ఆ ఎడిటింగ్లో మనకేమనిపిస్తుంది అంటే సో మెనీ ఆర్టిస్ట్, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని బాగా ఎక్స్పోజ్ చేశారు, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనకేమనిపిస్తుంది అంటే ఆ ఎడిటింగ్ వల్ల ఈ పిక్చర్ ఒక ట్రైలర్ చూసిన తర్వాత ఈ పిక్చర్ ఎప్పుడు చూద్దామా అనిపిస్తుంది. మేబీ కృష్ణ గారు చాలా లవ్లీగా హ్యూమరస్గా అనిపించారు, ఆయన మాట్లాడడం కానీ ఒక 5 లక్షలు పంపించేయి మీ నాన్న వదిలేస్తాను అని అనడం కానీ అవన్నీ నిజంగా మనకి చాలా బాగా ఉంది. డైరెక్టర్ మధుసూదన్ గారికి కంగ్రాచులేషన్స్. ఆయన సాత్విక పిక్చర్స్ అంటే దేవుడి మీద పిక్చర్లు తీశారని చెప్పారు, కానీ ఈ పిక్చర్ చూస్తే అలా అనిపించట్లేదు. మీరు మంచి కమర్షియల్ పిక్చర్స్ కూడా చూస్తారని చేస్తారని తెలిసింది. కంగ్రాచులేషన్స్ అండి, చాలా బాగుంది. బికాస్ ట్రైలర్ ఈజ్ వెరీ గుడ్. సెకండ్ టైం చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడే వేసావు కదయ్యా మళ్ళీ ఏం చూస్తామనిపిస్తుంది, అలా అనిపించలేదు. బికాస్ ది ట్రైలర్ ఈజ్ రియల్లీ వెరీ గుడ్. మంచి పబ్లిసిటీ చేయండి, ఇట్ విల్ గో టు ద ఐ మీన్ పబ్లిక్. బికాస్ మీకు డిజిటల్ రైట్స్ కూడా చాలా బాగా వస్తాయి వీటికి, మెల్లగా చూసి బిజినెస్ చేయండి. బికాస్ నవ డేస్ డిజిటల్ రైట్స్ బాగా క్యారీ ఆన్ అవుతోంది. ఇందులో కృష్ణ గారు కానీ నాగబాబు గారు కానీ అసలు ఎంతమంది ఆర్టిస్ట్ అండి బాబు, ఎలా మేనేజ్ చేశారు, రియల్లీ వండర్ఫుల్గా ఉంది ఈ పిక్చర్. కృష్ణ విజయం మహావిజయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పిక్చర్ని తీసిన మధుసూదన్ గారికి రియల్లీ కంగ్రాచులేషన్స్, అండ్ ఈ ఫంక్షన్కి పిలిచిన అపర్ణ గారికి చాలా థ్యాంక్స్, అండ్ చాలా బాగా కండక్ట్ చేస్తున్నారు, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, అండ్ రిక్వెస్ట్ టు ద మీడియా, ఈ పిక్చర్ని జనాల వరకు తీసుకెళ్ళండి. బికాస్ దట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ ఫర్ మీడియా, అది నాకు తెలుసు. నేను రిలీజ్ చేసే ప్రతి పిక్చర్ని చాలా బాగా అడ్వర్టైజ్ చేస్తారు, ఎందుకంటే మీడియా ఎప్పుడు నా ఫ్యామిలీ లాగా నాతో ఉంటారు. కాబట్టి ఐ ఫీల్ అండ్ రిక్వెస్ట్ ద ఎంటైర్ మీడియా టు టేక్ దిస్ పిక్చర్ టు ఆడియన్స్, అప్పుడు డెఫినెట్గా ప్రతి ఒక్కరు చూస్తారు. రియల్లీ చాలా హ్యాపీగా ఉంది ఇక ఫంక్షన్లో వచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవరీ వన్ అండ్ గుడ్ లక్ టు ద ప్రొడ్యూసర్. అతిథి దేవుళ్ళలో మూవీ మొగల్ రామానాయుడు గారి బ్యానర్లో నిర్మించినటువంటి ఒక మహా ప్రేమ కావ్యం తాజ్మహల్. ఆ చిత్రానికి దర్శకత్వం వహించినటువంటి ముప్పునేని శివగారు ఈ వేదిక మీదకి రావడం, ఆయన సరసన నేను కూడా ఒక గెస్ట్గా పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ తర్వాత వేదిక మీద ఉన్నటువంటి పెద్దల్లో మా ప్రియమిత్రుడు సాయి వెంకట్ గారు. చిన్న సినిమాలకు ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా ఒక ప్రాబ్లం ఉంటుంది, గెస్ట్లను ఎవరిని పిలవాలి, ఎవరిని పిలిస్తే మాటిస్తారు కానీ ఫంక్షన్లకు రానటువంటి సందర్భాలు. అలాంటి ఈ సందర్భాల్లో ఎవరు పిలిచినా ఎంత బిజీగా ఉన్నా నో చెప్పకుండా ప్రతి ఫంక్షన్కు అటెండ్ అయ్యేటువంటి వ్యక్తి సాయి వెంకట్. నిజంగా సాయి వెంకట్ ఇలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో ఉండడం నేను గర్వంగా ఫీల్ అవుతుంటాను, ఎందుకంటే చిన్న సినిమా ఏ ఫంక్షన్ చేసుకోవాలన్నా ప్రొడ్యూసర్లకు చాలా ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వేదిక మీద కొన్ని చెప్పుకోలేనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలాంటి ప్రతి ఫంక్షన్కు ఇచ్చేసి వాళ్ళని బ్లెస్ చేస్తున్నటువంటి నా ప్రియమిత్రుడు జే హో రామానుజే అని ఒక అద్భుతమైనటువంటి ఒక కావ్యాన్ని నిర్మిస్తున్నాడు, దానికి కర్త కర్మ క్రియ అన్నీ సాయి వెంకటే. నిజంగా ఒక
అంటే చరిత్రలో నిలిచిపోయేటువంటి సినిమా జయహో రామానుజ. అలాంటి సినిమాను నా మిత్రుడు నిర్మిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. తర్వాత మరో అతిథి మేఘోటి సంజీవ్ కుమార్. ఆయన కన్నడలో కొన్ని సినిమాలు దర్శకత్వం చేసి తెలుగులో కూడా మన రాఘవరెడ్డి అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మధ్య నేను యూట్యూబ్లలో అక్కడక్కడ చూస్తున్నాను, కొన్ని ఫంక్షన్లలో ఆయన కూడా గెస్ట్గా అటెండ్ అవుతూ ప్రొడ్యూసర్లకు సపోర్ట్ చేస్తున్నాడు. నిజంగా మేఘోటి చాలా థ్యాంక్స్ నాన్న. తర్వాత అప్పాజీ గారు, పెద్ద చిన్న తేడా లేకుండా ఏ నిర్మాత తన్ని అప్రోచ్ అయినా వాళ్ళందరికీ కూడా ఫుల్ సపోర్ట్ చేస్తూ మంచిగా మీడియా కవరేజ్ వచ్చే విధంగా ఆయన ఫుల్ ఎఫర్ట్ పెడుతూ సహకరిస్తున్నటువంటి అప్పాజీ గారు, ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. థ్యాంక్ యూ అప్పాజీ గారు. తర్వాత బ్రదర్ అందరికీ తెలు. తర్వాత శోభా మేడం, సినిమాలు రిలీజ్ చేయాలంటేనే చిన్న సినిమాలు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఆమె ప్రొడ్యూసర్ల బాధలన్నింటినీ కూడా తన బాధలుగా భావించి ఆ సినిమా రిలీజ్ విషయాల్ని తన భుజస్కంధాల మీద వేసుకొని రిలీజులు చేస్తూ చిన్న నిర్మాతలకు సహకరిస్తున్నటువంటి వ్యక్తి శోభా మేడం. ఈ సందర్భంగా ఆమెకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తర్వాత ఈ కార్యక్రమం నా మిత్రుడు మధుసూదన్, ఆయన దర్శకుడిగా ఫస్ట్ తీసినటువంటి సినిమా వంశం. మరి మూడు క్యారెక్టర్లతో, అప్పాజీ గారు ఇందాక చెప్పారు మూడు క్యారెక్టర్లని, మూడు క్యారెక్టర్లతో తీసిన సినిమా ఆయన. దానికి వచ్చినటువంటి అవార్డులు చాలా ఉన్నాయి. నంది అవార్డు కూడా కైవసం చేసుకున్నటువంటి సినిమా వంశం. వంశం తర్వాత అమెరికా నెంబర్ వన్ హీరో, తర్వాత ఈ సినిమా. ఈ సినిమా తర్వాత అంటే కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల ఈ సినిమా రిలీజ్ లేట్ కావడం, తర్వాత ఆయన కన్నడలో బిజీ అయిపోవడం, కన్నడలో చాలా సినిమాలకు దర్శకత్వం వహించడం, అక్కడ ఆ సినిమాలన్నీ కూడా ఊహించని విజయాన్ని సాధించి మధుసూదన్ గారికి మంచి పేరు తెచ్చిపెట్టినటువంటి సందర్భాలు. అక్కడ ఎంత బిజీ అయినా ఆయన ఉన్నటువంటి ఒక్కటే ఒక్క కోరిక, ఆయన అభిమాన హీరో సూపర్ స్టార్ కృష్ణ, సూపర్ స్టార్ కృష్ణ గారికి దర్శకత్వం వహించి ఆ సినిమా రిలీజ్ కాలేదు అన్న ఆ బాధ అలోటు ఆయన్ను వెంటాడుతూ వచ్చింది. ఆయన హైదరాబాద్ వచ్చి కలిసినప్పుడు చాలాసార్లు చెప్తుండేవాడు, మా గురువు గారు నా అభిమాన హీరో ఆయన కృష్ణ గారి సినిమా అది రిలీజ్ కాలేదనే బాధ నన్ను వెంటాడుతుంది, ఎలాగైనా దాన్ని రిలీజ్ చేయాలి సార్, ఎలాగైనా రిలీజ్ చేయాలని ఆయన అంటుండేవాడు. ఆ కోరిక ఈరోజు నెరవేరబోతుంది ఖచ్చితంగా. సినిమా మనం అందరం చూసాం, అద్భుతంగా ఉంది. కృష్ణ గారి క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా ఉంది. సినిమా సెకండ్ హాఫ్ మొత్తం అంత టెన్షన్ అంటే ఏం జరుగుతుంది అనేది బాగా చాలా చక్కగా చిత్రీకరించారు. సినిమా మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. సాంగ్స్ కానీ, టేకింగ్ పరంగా కానీ, ఆర్టిస్టులు కూడా నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు ఈ సినిమాలో ఉన్నారు. మరి ఈ సినిమా ఘన విజయం సాధించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ కష్టపడి ఎవరిదైనా సొమ్మే కాబట్టి మీడియా వాళ్ళు కానీ ఎవరైనా కానీ చూసేవాళ్ళు కానీ మన దృష్టితోనే చూడండి సినిమా. ఎందుకంటే పాత సినిమా ఆదరిస్తారు ఖచ్చితంగా, ఎందుకంటే కృష్ణ గారు మన ముందున్నట్టుగా మనకి మన ఇంట్లో కుటుంబ సభ్యుడిలా ఉన్నారు కాబట్టి మనకి అందరికీ మనకి ఆ సంతోషం కలుగుతుంది. చాలామందితో కలిసి కుటుంబ కథాచిత్రంగా స్నేహితులతో కానీ కుటుంబంతో కానీ ఈ సంక్రాంతి సంబరాలు ఇవాళ నుంచే మొదలయ్యే, మనకి ఎప్పుడో అక్కడ అటువైపు ఆంధ్రాలో మనకి కోడి పందాలు మొదలైనట్టుగానే ఇక్కడ మనకి ఈ సినిమా చాలా, ఎందుకంటే ఆ కోడి పందాల్లో కొంతమంది నష్టపోతారు లాభపోతారు కానీ ఈ సినిమాలో మాత్రం ఈ సినిమా చూసిన వాళ్ళకి చాలా ఆనందం కలుగుతుంది. మనకి ఎక్కువ డబ్బేం కష్టం పడదు కదా. అలాగే ఈ సినిమా తీసిన దర్శకులకి, ప్రొడ్యూసర్లకి అందరికీ కూడా ఘన విజయం సాధించాలని, సంక్రాంతి సంబరాలు మనందరం కూడా ఘనంగా జరుపుకోవాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చిన అప్పాజీ గారికి, ఎందుకంటే
నేను రియల్ ఎస్టేట్ రంగంలో ప్రథమ మహిళగా ఉన్నాను. ఎన్నో అవార్డులు, ఇంటర్నేషనల్ అవార్డు సాధించాను. అలాగే మాకు చాలా చాలా వ్యాపారాలు ఉన్నాయి. అనుకోకుండా కొంతమంది నా దగ్గరికి రావడం జరిగింది. సినిమా ఫీల్డ్లోకి నన్ను ఎంటర్ చేయడం జరిగింది. అందుకని వాళ్ళకు కూడా మనం మళ్ళీ కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టాను కాబట్టి మళ్ళీ మళ్ళీ ఇంకోసారి ఆదరిస్తారని చెప్పి ఆశిస్తూ అభిమానిస్తూ సెలవు తీసుకున్నాను. టెక్నాలజీ మారిపోయింది. ఆ రోజు ఏదైనా ఒక దేవుడి సినిమా వస్తే ఎన్టీ రామారావు అంటే చాలా వరకు నాకు పెద్దగే వరకు దేవుడు అంటే ఎన్టీఆరే అనుకుని పోల్చుకునే అలాంటి అద్భుత, ఆయన వందల సినిమాలు తీశాడు కానీ దేవుడి సినిమాలే మనుషుల్లో నిలబడిపోయి ప్రజల్లో. అలాంటి అద్భుతమైన సినిమాలు మరి కన్నడలో నిర్మిస్తూ మూడు సినిమాలు అన్నమయ్య లాంటి గొప్ప చిత్రాలు తీశారని మన వారు చెప్పితే నేను చాలా ఆనందపడ్డాను. ఎందుకంటే ఒకే జాతి పక్షులం అరే అనుకోకుండా ఆయనకు నేను గతంలో రెండు సినిమాల ఫంక్షన్స్కి వచ్చాను, ఇప్పుడు వచ్చాను, ఇప్పుడు నాకు అర్థమైంది అరే ఈ దేవుడి సినిమాలు చూస్తున్నందుకే మనం కనెక్ట్ అయ్యామేమో అని. సో నాకు అంటే ఇప్పుడు మా మోహన్ గౌడ్ అన్న చెప్పారు జయహో రామానుజ సినిమా చేస్తున్నారని. నిజంగా ఒక దేవుడి సినిమా తెలిసిన కథ అంటే ఒక రామాయణం ఈ రోజుకు తీసినా కూడా జనాలు చూస్తారు, అలాగే ఒక మహాభారతం చూసినా మళ్ళీ చూస్తారు, రాజుల స్టోరీస్ ఎన్ని వచ్చినా చూస్తారు జనాలు. బట్ స్క్రీన్ ప్లే ఇస్ డిఫరెంట్. సో అలాగా నేను తెలిసిన కథ తీసే సినిమా ఇది జయహో రామానుజ అంటే రామానుజన్ 11th century స్టోరీ తీయాలి. ఎక్కడ షూటింగ్ చేద్దామంటే వైర్లు ఉండొద్దు. సో ఈ కొత్త నెటివిటీ ఎక్కడ కనిపించొద్దు, చాలా ప్రాబ్లం. ఎక్కడన్నా అనుకోకుండా ఒక వైర్ వచ్చిందంటే అది గ్రాఫిక్ ఇచ్చేయాలి. సో ఇలా ఇస్ ద నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్. దేవుడి సినిమాలు తీయడం అంటే అంత ఈజీ కాదు. దేవుడి సినిమాలు చేస్తే అసలు మేము అనుకుంటుంటాం అబ్బా ఇంత టైం పట్టింది, ఈ లోపు నేను 4 సినిమాలు తీసేవాడిని, ఆ డబ్బులు పెడితే 4 సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. కానీ మనం పేర్లు చెప్పుకుంటాం కానీ తర్వాత ఆ సినిమాలు ఎవరికి గుర్తుండదు. బట్ దేవుడి సినిమా ఒకటి తీస్తే సార్ జీవితంలో చాలు, మెమరబుల్, ఇట్స్ ఎక్స్ట్రాడినరీ. ఒక దిక్కు గుంటూరు కారం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సమయంలో వాళ్ళ ఫ్యామిలీకి మీరు ఒక గిఫ్ట్ ఇచ్చినట్టు ఈరోజు ఒక ట్రైలర్ లాంచ్. ఎందుకంటే ఒక కొడుకు సినిమా హిట్ అయ్యి థియేటర్లో నడుస్తూ బ్లాక్ బస్టర్ టైంలో జీవించి మరణిస్తారు, మరణించి జీవిస్తారు, అదే ఈ యొక్క సినిమా పరిశ్రమలో నాయకులు, కథానాయకులు. మనం ఇప్పుడు అనుకుంటుంటే నిన్ననే నేను మా ఫ్రెండ్స్కి ఇలా చెప్పాను, రేపు కృష్ణ విజయం సినిమాకి వెళ్తుంటే కృష్ణ గారు వస్తురా అంటుడు, అని మర్చిపోయినా నేను కృష్ణ గారు ఎక్స్పైర్డ్ అయిందా అంటే చూడండి. ఎప్పుడు రెగ్యులర్గా మళ్ళీ టీవీలో సినిమా ఏదో వచ్చేసరికి మనకు ఏమనిపిస్తుందంటే వారు మరణించిరని అనిపించదు, ఎక్కడ అనిపించదు. ఈరోజు కూడా ఎన్టీ రామారావు సినిమా వస్తుంటే అలాగే చూస్తాం మనం. సో అంటే ఒక అప్పటి కృష్ణ గారు కానీ శోభన్ బాబు గారు కానీ ఎన్టీఆర్ ఆ సినిమాలు ఏ గ్రాఫిక్ లేని టైంలో అద్భుతాలు, ఎక్స్ట్రాడినరీగా ఈరోజు కూడా చూసే అలాంటి గొప్ప సినిమాలు అండి. మాయబజార్ కానీ ఏ సినిమా తీసుకున్నా అద్భుతాలు. ఇంతకుముందు మన వాళ్ళు మాట్లాడుతూ గుంటూరు కారం గురించి కృష్ణ ఫ్యాన్స్ వాళ్ళు మాట్లాడుతున్నారు సార్, ఒక్కటే ప్రేక్షకులు చాలా తెలివి కలవాళ్ళు. మొన్న వచ్చిన ఒక 500 కోట్ల సినిమా మార్నింగ్ షో బాగలేదంటే మ్యాట్నీ షో 20% 30% కూడా ఎవరు జనం లేరు. ఇప్పుడు ఏ థియేటర్లో ఒక్క సీట్ ఖాళీ లేదు. మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న 100 థియేటర్లల్లో ఒక్క సీటు ఖాళీ లేదు. 250 రూపాయల టికెట్ 400 500 కొంటున్నారంటే అది బ్లాక్ బస్టరా ఎవరేజా? జస్ట్ ఇమాజిన్. మొన్న అంటే ఎప్పుడైతే జనం సినిమాకి వెళ్తున్నారో అది బ్లాక్ బస్టర్ అంతే. ఇక రివ్యూస్ అంటారు ఎవరికి ఇష్టం, పడనోళ్ళు రాస్తారు. కానీ పబ్లిక్ మాత్రం చాలా తెలివి కలవాలి. సినిమా చూడండి అంటే వెళ్ళరు. మొన్న ఈ మధ్యన వచ్చింది 500 కోట్ల సినిమా వచ్చింది, పేరెందుకు? మార్నింగ్ బాగలేదంటే మ్యాట్నీ షోకి ఎవ్వరు పోలేదు. అదేవిధంగా సలార్ బాగలేదని టాక్ వచ్చింది, కానీ సూపర్ హిట్ కలెక్షన్. టాక్ ఇదే, టాక్ అంటే ఇదే, బట్ హెవీ కలెక్షన్స్. థియేటర్స్లో ఎక్కడ సీట్లు లేవు, ఖాళీ లేదు. సో అలాగా పబ్లిక్ ఈ రివ్యూస్ కంటే కూడా చాలా తెలివికలవాళ్ళు. అలాగే గుంటూరు కారం నా దృష్టిలో బ్లాక్ బస్టర్. సో మనం ఏదో చెప్పితే జనం చూడరు సార్ సినిమా. మనం మీడియాల ముందు ఎంత బాగా ఇది సూపర్ హిట్ అన్నా కూడా జనం చూడరు. జనానికి నచ్చితే 500 కాదు 2000 రూపాయలు పెట్టి టికెట్ కొని చూస్తారు. అలాగా
గుంటూరు కారం ఒక బ్లాక్ బస్టర్ అయింది. ఒక మహేష్ బాబుకు తిరుగులేని విజయాన్ని అందించింది గుంటూరు కారం. రోజు ఆయన తండ్రి గారి సినిమా సూపర్ స్టార్ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయి ఇక్కడే ఆ రోజు పెద్ద హిట్ కొట్టిన దర్శకులు ముప్పలేని శివ గారు ఇక్కడే కూర్చున్నారు. ఆయన ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు ఆ రోజుల్లో ఉన్న కృష్ణ గారికి. అటువంటి వేదిక మీదకి పిలిచిన మా అప్పాజీ గారు మమ్మల్ని అందరినీ ఒక వేదిక మీదకి కూర్చోబెట్టి ఒక హిట్ ఇచ్చిన మన ముప్పలేని శివ గారిని, అదేవిధంగా మా అందరినీ ఒక వేదిక మీదకి పిలిచి శోభ గారిని కానీ, అంటే థ్యాంక్ యూ అప్పాజీ గారు, ఆయన మీడియా ప్రచారం కానీ. ఇప్పుడు అలా ఒక జర్నలిస్ట్ గుండి స్వాతి ముచ్చ నడుపుతూ మరొక జర్నలిస్ట్ నివాస్ గారికి సౌత్ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. అదే ఫ్రెండ్షిప్ అంటే. ఎప్పుడు కూడా జెలసీ ఉండకూడదు సినిమా ఇండస్ట్రీలో. మనకి ఒకరిమొకరం అనుకుంటే కనుక డెఫినెట్లీ సక్సెస్ అవుతాం. నివాస్ కూడా నా ఫ్రెండే. సౌత్ సినిమా వస్తున్నా నేను చూసి ఈ వేదిక మీద సంతోషపడ్డా. నా యాడ్ ఉంది ఇందులో రామానుజ. సో చాలా హ్యాపీ ఫీల్ అయింది. అదే అప్పాజీ. ఆయన ఎన్ని సంవత్సరాలుగా స్వాతి ముచ్చం అని నడుపుతూ ప్రతిరోజు ఇలా ఓపెన్ చేస్తే చాలు స్వాతి ముత్సం వస్తూనే ఉంటుంది. సో గ్రేట్ పబ్లిసిటీ మరి ఈ సినిమా కృష్ణ విజయానికి. అప్పాజీ ఒక విజయకారకుడు అవ్వాలని, నాంది బలకాలని, ఈ సినిమాని పబ్లిక్లోకి బాగా తీసుకెళ్ళాలి, నారాయణ దీన్ని మంచి ఎక్కువ థియేటర్లలో నారాయణ నీ కూడా ప్రమోట్ చేయాలని, మరి ఈ సినిమా మనమందరం కృషి చేసి మరి కృష్ణ గారి గుర్తుగా. మధుసూదన్ గారు ఆల్రెడీ సక్సెస్ఫుల్ డైరెక్టరు, మరి మీకు బ్యాక్ బోన్ ఉన్న నాగరాజు గారు హంపి నుంచి హాస్పిటల్ నుంచి వచ్చారు, మరి గ్రేట్ అండి. ఒక డైరెక్టర్గా ఆయన ఇంత మంచి హిట్ ఇచ్చినా కూడా నాకు నాగరాజు గారు చేపట్టే సినిమా ఈడిదాకా వచ్చిందని చెప్పడం చాలా ఆనందంగా ఉంది. మన మధుసూదన్ గారు గ్రేట్ అండి. మీరు ఎందుకు ఇక్కడ వేదిక మీద కూర్చోకుండా కిందికి వెళ్ళిపోయారు? అందుకే మిమ్మల్ని వేదిక మీదకి రమ్మని కూర్చోబెట్టాము. రండి. అదే చెప్పారు మధుసూదన్ గారు. సో బ్యాక్ బోన్ అని. సో మీరు బ్యాక్ బోన్గానే ఉండాలి. అలాగే మా గిడుగు కాంతికృష్ణ గారు రెండు సినిమాలు ఎలాగైతే తీస్తున్నారో మీరు కూడా మధుసూదన్ గారి ద్వారా త్వరలో స్టేట్ సినిమా కూడా మళ్ళీ తీపియాలని మధుసూదన్ గారు తెలియజేస్తూ మరి మీకు కాంతకృష్ణ గారికి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. మేము ఒక సినిమా తీస్తానికే మేము గట్స్ కావాలి మాకు. అలాంటిది మీరు రెండు సినిమాలతో వస్తున్నారు, గ్రేట్ అండి. కంగ్రాచులేషన్. ఇక్కడ సినిమా పరిశ్రమలో ప్రతి ఒక్కరిని ఈ తెలుగు సినీ పరిశ్రమ ఆస్వాదిస్తుంది, మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఒక నిర్మాత అంటే పెద్ద సినిమాలు ఇయర్లీ ఒక 20-30 ఉంటాయి, బట్ చిన్న సినిమాలు కొన్ని వందలు వస్తాయి, 200-400 వస్తాయి. ఈరోజు కార్మికులకి అన్నం పెట్టేది చిన్న సినిమానే. పెద్ద సినిమాలు 20 కూడా ఉండవు, మొత్తం 30 కలిపితే అంత ఇయర్లీ రిలీజ్కి. బట్ చిన్న సినిమా మీలాగా ఇన్స్పైర్ అయ్యి రాకపోతే కార్మికులకి ఇక్కడ ఫుడ్ ఉండదు. సో మీలాగా రావాలి, సినిమాలు తీస్తేనే ప్రొడక్షన్ అవుతుంది, ఎంతోమంది కార్మికులకి ఈరోజు ఫుడ్ దొరుకుతుంది. కాబట్టి మీరు రావాలి, మంచి సినిమా తీయాలి. మీకు డెఫినెట్లీ వెల్కమ్. మా అప్పాజీ గారు ఉన్నారు, మీకు సహకరిస్తారు అండ్ బాట చూపిస్తారు ఎలా వెళ్ళాలి ఏంటి అనేది. సో ఆల్ ది బెస్ట్ చెప్తూ అమ్మ మీకు, మేము కూడా తోడుగా ఉంటాం, నీడగా ఉంటాం, ప్రతి కంపల్సరీ మీకు ఉంటాం. మా మోహన్ గౌడ్ అన్న ఆంధ్రప్రదేశ్లో ఒక ఫిలిం, అంటే మేము 2008 అంతకుముందు తెలుగు ఇండస్ట్రీలో సినిమా రిలీజ్ చేయాలంటే చాలా కష్టంగా ఉండేది, వందల సినిమాలు ఆగిపోయి ఉన్నాయి. రిలీజ్ చేయడం కష్టమైన టైంలో మా మోహన్ గౌడ్ అన్న నాయకత్వంలో ఆ రోజు మేమందరం కలిసి నిరాహార దీక్షలు చేశాం. 2008 మొత్తం టోటల్ ఎంటైర్ రెండు రాష్ట్రాలు, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం 2008, మొత్తం ప్రజలందరూ కూడా సినిమా పరిశ్రమ మీద కన్నుబడేలాగా చేయడానికి ముఖ్య కారణుడు వన్ ఆఫ్ ద పర్సన్ మాతో పాటు మోహన్ గౌడ్ గారు. అలాగే ఉద్యమం చేస్తే మేము పర్సంటేజ్ విధానం వచ్చి తర్వాత రిలీజ్కి ముందుకొచ్చిన వ్యవస్థ ఇది. అందులో భాగంగా ఎప్పుడు నిర్మాతలకు తోడు ఉండే మా సోదరుడు మోహన్ గౌడ్ గారు, అదేవిధంగా ఏపీ ఛాంబర్ స్థాపించి ఈరోజు ఏపీలో కూడా కార్మికులకి అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నారు మోహన్ గౌడ్ గారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ శర్మ గారు పద్మాలయ నుంచి వచ్చారు, అదేవిధంగా మా గౌరీ గారు ఎప్పటి నుంచో పాత పరిచయం. ఆయన కూడా ఆల్ ఇండియా కృష్ణ ఫ్యాన్స్, అంటే చిన్నప్పటి నుంచి ఒక కృష్ణ అభిమానిగా ఉండి మరి ఈరోజు కృష్ణ గారి సినిమా ఉంది అని తెలుసుకొని రావడం
నీ కూడా చాలా హ్యాపీగా ఉంది. సో ఆమె కూడా విజయవాడ నుంచి వచ్చారట, ఇప్పుడే తెలిసింది. అంటే అలాగా ఇక్కడ తెలిసిన వాళ్ళు నలుగురే, బట్ తెలియని వాళ్ళు లక్షల మంది కృష్ణాభిమానులు, లక్షలు. అంటే కొందరు చెప్పుకోలేరు, కొందరు రాలేరు, బట్ కృష్ణ అంటే ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అందులో 10% సినిమా చూసిన కృష్ణ విజయం, ఇది బ్లాక్ బస్టర్ విజయం అవుతుందని ఆల్ ది బెస్ట్ చెప్తూ, మధుసూదన్ గారికి కంగ్రాచులేషన్ చెప్తూ, తెలుగులో ఇంకొక మంచి సినిమా తీయాలని మీకు మేమందరం తోడుగా ఉంటామని. కన్నడలో కూడా ఇప్పుడు పాన్ ఇండియా సినిమా చేయబోతున్నారు అయోధ్య రామ్, మాది కూడా ఇప్పుడు మేము జయహోర్ రామానుజ పాన్ ఇండియా సినిమా చేస్తున్నా. నేను అన్ని లాంగ్వేజెస్ 11 లాంగ్వేజెస్లో నేను 11 క్యారెక్టర్లు చేస్తున్నా. ఫస్ట్ 11 క్యారెక్టర్లతో వస్తున్నాను. సో ఈ సినిమాని, ఎందుకంటే 100 సినిమాలు జనరల్ సినిమాలు వస్తాయి, దేవుడు సినిమా ఒకటో రెండో వస్తాయి. ఇప్పుడు హనుమాన్ అనే ఒక సినిమా వస్తే ఆరాధిస్తురు జనం. అంటే దేవుడి సినిమాలు తక్కువ, ఇయర్లీ 1000 సినిమాలు వస్తే అందులో దేవుడి సినిమా ఒకటో రెండో ఉంటే ఉంటాయి, లేకుంటే లేదు. అలాంటి దేవుడి సినిమాలు మనం తీస్తున్నాం కాబట్టి పూర్వజన్మ సుకృతం. అది మీరు కూడా 3 సినిమాలు తీసారు కాబట్టి అది నిజంగా పూర్వజన్మ లేనిది. లాస్ట్ టైం సుమన్ గారు మాట్లాడుతూ అదే చెప్పారు, అన్నమయ్యలు వెంకటేశ్వరుడిగా అయినా అంటే అది నాకు ఎన్నో జన్మలు రాసి ఉంది కాబట్టి అట్లా జరిగింది. దేవుడి క్యారెక్టర్ అందరికీ సెట్ కాదు. సో అలాగా దేవుడి క్యారెక్టర్ రావడం నాకు అదృష్టం. మా సుమన్ గారు మరి మీ సినిమా విజయంలో మేము పాలు పంచుకోవడం మాకు అదృష్టంగా భావిస్తూ, సో కంగ్రాచులేషన్ అడ్వాన్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్న మొన్న ఏదో నేను షూటింగ్ చేసి ఈరోజు సినిమా రిలీజ్ చేస్తున్నానో అనే ఒక నమ్మకం నాకు ఉంది, అలాగే మీకు కూడా ఉంది. సో అందుకే నాకు సార్ చెప్పినట్టుగా ఈ సినిమా తోడుగా నేనున్నాను, ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది నేనున్నాను అని అందరూ నాకు మీరు చెప్పేటప్పటికి నాకు పెద్ద ధైర్యం వచ్చింది నిజంగా. ఎస్ ఎస్, ఎందుకంటే ఈ సినిమా నిజంగా బాగా ఆడాలి. ఇప్పుడు ఏంటంటే సినిమా నిలబడాలంటే నా అభిప్రాయం ఏంటంటే కన్నడ కానీ తెలుగు కానీ తమిళ్ కానీ ఏదే ఏ భాష అయినా సరే ఏ స్టార్ అయినా సరే ప్రతి ఒక్క సంవత్సరానికి ఒక్క సినిమా ఆయన చేస్తే ఇండస్ట్రీ కలకలాడుతుంది. అంటే ఒకసారి ఇప్పుడు నేను కన్నడ నుంచి చెప్తాను, ఇప్పుడు శివరాజ్ కుమార్ ఇయర్లీ ఒక సినిమా చేస్తే బాగుంటుంది, యష్ గారు ఒక సినిమా చేస్తే బాగుంటుంది, అలాగే ఉపేంద్ర గారు, అలాగే ఇక్కడ రెబల్ స్టార్ ప్రభాస్ గారు, మహేష్ గారు, ఇలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క ఇయర్లీ ఒక సినిమా చేస్తే ఇండస్ట్రీ ఎలా ఉంటుందంటే చాలా పెద్దగా ఎక్కడ చూసినా ఏ థియేటర్ చూసినా మాకు కలకలాడుతుంటాయి. అలాగే అలాంటి సినిమాల మధ్య మన చిన్న సినిమాలు ఆడితే అందరికీ ఇండస్ట్రీ బాగుంటుంది, తర్వాత మన టెక్నీషియన్స్కి బాగా పనులు ఉంటాయి అనే అభిప్రాయంతో ఈ మధ్యలో నేను నా ట్రాక్ కూడా కొద్దిగా చేంజ్ చేసుకున్నాను. కన్నడలో కనకదాసరు పురంధరదాసరు అయిన తర్వాత 300 సంవత్సరాల తర్వాత నెక్స్ట్ వచ్చిన విజయదాసురు, తర్వాత జగన్నాథ్ దాసురు, తర్వాత ప్రసన్న వెంకట దాసురు, మహిపతి దాసురు ఇలాంటి వాళ్ళని చాలామంది మర్చిపోయారు. సో ఎందుకు నేను అటెంప్ట్ చేయకూడదని ఆలోచించి ఒక చూద్దాం, ఒక ఏ సినిమా ఆడుతుందో తెలీదో మాకు తెలియదు, అది ఆడియన్సే అది చెప్పాలి ఈ సినిమా బాగుందంటే ఖచ్చితంగా చూస్తారు. అలాంటి టైంలో నేను ఫస్ట్ జగన్నాథ్ దాసరు సినిమా చేస్తే 100 డేస్ అయింది కన్నడలో, 100 డేస్. అది అందరూ నాకు ఫ్రెండ్స్ అందరూ చెప్పారు ఈ సినిమా ఎందుకు చేస్తావు, నీకు డబ్బులు అన్ని 100% డబ్బులు పోగొట్టుకుంటావు అంటే సరే కమర్షియల్ సినిమాకైనా గ్యారంటీ ఏముంది, సరే ట్రై చేద్దామని నేను ట్రై చేస్తే జగన్నాథ్ దాసరు 100 డేస్, ప్రసన్న వెంకట దాసరు 50 డేస్, ఇప్పుడు నెక్స్ట్ మంత్ విజయదాసరు అనే సినిమా రిలీజ్ అవుతుంది. సో ఇది ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఖచ్చితంగా ఒక సినిమా చూస్తూ ఉంటారు. అలాగే అక్కడి నుంచి మళ్ళీ ఈ టాపిక్ వస్తే కృష్ణ గారి ఫ్యాన్స్ ఖచ్చితంగా ఈ సినిమా ఆదరిస్తారు, ఖచ్చితంగా 100 డేస్ అవుతుంది, ఎక్కడ చూసినా కృష్ణ విజయం సాధిస్తుందని ఆ నమ్మకంతో సెలవు తీసుకుంటాం.